అందరికీ నమస్తే. నా పేరు సిరి, నేను ఆయుర్వేదిక్ డాక్టర్ని. ఈరోజు మన వీడియోలో రసం గురించి చెప్తున్నా. రసం అనగానే ఇది చాలా కామన్ కదా, ఇందులో స్పెషల్గా చెప్పడానికి ఏముంది అనుకోవచ్చు. కానీ ఇవాళ రసంకి స్పెషాలిటీ ఉంది. ఇది మా అమ్మ చెప్పింది. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో చేసేదే ఎక్కువ తమిళనాడు సైడ్ కానీ నెల్లూరు డిస్ట్రిక్ట్, చిత్తూరు డిస్ట్రిక్ట్ వాళ్ళు ఇది ఎక్కువ చేస్తారు. అండ్ ఇది పాలిచ్చే తల్లులకి డెలివరీ అయిన వెంటనే పథ్యంకి ఇది పెడతారు. ఖచ్చితంగా వెల్లుల్లి ఎక్కువ వేసి రైస్లో కలిపి ఇది పెడుతుంటారు. పిల్లలకి డైజెషన్కి కూడా ఇదే రసమే ఫుడ్ కింద ఇస్తుంటారు. చాలా ఈజీగా మనకి 10 మినిట్స్లో ఇన్స్టెంట్గా ఈ రసం రెడీ అయిపోతుంది. రోజు మనం ఫుడ్ తీసుకునేటప్పుడు లాస్ట్లో ఇది కొంచెం తినడం వల్ల మనకి డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మా సైడ్ వచ్చి నాన్ వెజ్ చేసినప్పుడు ఖచ్చితంగా మాకు ఈ రసం ఉండాల్సిందే, లేకపోతే ఇంట్లో గొడవలు అయిపోతాయి. సో ఇప్పుడు ఆ రసంని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. రసం కోసం 2 టమాటాలను తీసుకోండి. బాగా పండుండాలి, ఇవి పచ్చివి లేకుంటే సరిగ్గా పండనివి దీనికి పనికిరావు. వాటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వెల్లుల్లి, తెల్లగడ్డ. మీరు నార్మల్గా డైజెషన్కి యూజ్ చేసే పని అయితే ఒకటి సరిపోతుంది, లేకుంటే పాలిచ్చే తల్లులకి పథ్యం కోసం అయితే, పాలు సరిగా రావడం కోసం అయితే 2 వేసుకోండి. ఇలాగే దంచాలి దాన్ని పొట్టుతో సహా. నెక్స్ట్ 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలు, రెండింటిని దంచుకోండి. మిక్సీకి వేయకూడదు, ఇలాగే దంచాలి. ఇదిగో ఇలా అవుతుంది కచ్చా పచ్చగా దంచితే. ఇప్పుడు ఒక బౌల్లో 1/4 లీటర్ 750 ml వాటర్ తీసుకోండి. అందులోకి కొత్తిమీర అండ్ కరివేపాకు, 2 ఫ్రెష్గా ఉండాలి, అప్పుడే బాగుంటుంది రసంలోకి. ఇందులోకి ఇందాక టమాటా కట్ చేసాం కదా, అవి మొత్తం వేసేసుకోండి. చింతపండు, పెద్ద లెమన్ సైజ్లోకి చింతపండు తీసుకోండి, దాన్ని మొత్తం కలిపేసేయండి. ఈ మొత్తం అన్నిటినీ కూడా గుజ్జులాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మొత్తం కలిపేసుకోండి ఇలాగా. ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, సాల్ట్ సరిపోయేటంత, మీకు సరిపోయేటంత వేసుకోండి. మొత్తం అన్నిటినీ కలిపేసేయండి. నెక్స్ట్ అడుగు మందంగా ఉన్న ప్యాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి, ఎక్కువ అక్కర్లేదు. ఇందులోకి ఆవాలు, ఉద్దిపప్పు, ఇందాక జీలకర్ర మిరియాలు దంచుకున్నాం కదా అది, మీరు ఘాటు తక్కువ ఉండాలనుకుంటే కొంచెం తగ్గించే వేసుకోండి. తెల్లగడ్డ ఇందాక వెల్లుల్లిపాయ దంచుకున్నాం కదా, అవి కూడా వేసేసి మొత్తం వేయించండి. ఇప్పుడు ఇందులోకే 4-5 ఎండుమిరపకాయలు ఇలాగా సగంకి మధ్యలోకి కట్ చేసే వేయండి, అలాగే వేయొద్దండి. నెక్స్ట్ ఇందులోకి ఇంగువ, 2 పించెస్ ఇంగువ తీసుకోండి. ఇంగువ లేకుంటే అసలు రసమే పెట్టకండి, ఇది కంపల్సరీ, ఇది ఉండాలి, అంతే ఉండి తీరాల్సిందే టేస్ట్ రావాలంటే. మొత్తం అంతా ఇదంతా ప్రాసెస్ అంతా సిమ్లో చేసుకోండి, లేకుంటే మాడిపోతుంది. ఇప్పుడు ఇందులోకి లిక్విడ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని మొత్తం ఈ పోపులోకి కలిపేయండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ కందిపప్పు పొడి, కందిపప్పుని అప్పటికప్పుడు సిమ్లోనే వేయించుకొని దోరగా వేయించుకున్నాక దాన్ని పౌడర్ ఫామ్ చేసుకొని జస్ట్ 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇది ఎప్పటికప్పుడు చేసుకోండి, ముందే చేసి పెట్టుకోదండి, ప్రిజర్వ్ చేసుకోకండి, అప్పటికప్పుడు పౌడర్ ఫామ్ చేసుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టాక ఒక 1 మినిట్కి మనకి ఇలాగా నురగ రావడం స్టార్ట్ అవుతుంది మెల్లమెల్లిగా. ఇందులోకి రసం పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి.
రసం పౌడర్ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఎలా చేయాలో. మీరు లేకుంటే ఇన్స్టెంట్గా మనకి ఎంటీఆర్ రసం పౌడర్ దొరుకుతుంది, అది కూడా చాలా బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లోనే పెడతాం కదా ఇప్పుడు, జస్ట్ 1 మినిట్కి మనకి ఇలాగ వాటర్ రోలింగ్ బాయిల్ అవుతుంటుంది. ఈ టైంలో మీరు ఆపేసేయండి. అస్సలు రసం నల్లగా అవ్వకూడదు, మాడిపోకూడదు, ఇలాగే మనకి ఫ్రెష్గా ఉన్నట్లే ఉండాలి. అంతే, ఇంకా స్టాప్ చేసేసేయండి. మనకి రసం అయితే రెడీ అయిపోతుంది. మ్యాక్సిమం 10 మినిట్స్ పడుతుంది దీనికి. మీరు వేరే రసం ఏదైనా చేసుకుంటుంటే ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఎంత టేస్టీగా చాలా ఫాస్ట్గా అయిపోతుందంటే ఇది. ఈ డైజెషన్ కావట్లేదు అనుకునే వాళ్ళకు కూడా లాస్ట్లో 1-2 ముద్దలు దీంతో తిని చూడండి, తేడా తెలుస్తుంది. అండ్ నాన్ వెజ్ తిన్నాక మనకి చాలా హెవీగా అయిపోతుంది కదా, అలాంటప్పుడు మీరు నాన్ వెజ్తో పాటు ఇది తిని చూడండి, మీకు ఆ స్టమక్ అనేది హెవీనెస్ అనేది తగ్గుతుంది. అండ్ పిల్లలకు కూడా రోజు ఫుడ్ ఇచ్చేటప్పుడు రసం అన్నంతో కొంచెం పెట్టడం వల్ల వాళ్ళకు కూడా జీర్ణశక్తి అనేది ఇంప్రూవ్ అవుతుంది. దీన్ని రాయలసీమ స్పెషల్ అనలేం కానీ నాకు తెలిసి తమిళనాడు కల్చర్ ఉన్న వాళ్ళు ఇది బాగానే చేసుకుంటారు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.